కాకపోతే ప్రజాస్వామ్యానికి గుణాదిరాయి లాంటిది ఎన్నికలు. ఒకవేళ ఎన్నికలే గనక సరి అయినటువంటి ఒక పద్ధతిలో నడవకపోయినట్లయితే, లోపభూయిష్టంగా నడిచినట్లయితే, కుట్రతోటి కుతంత్రాలతోటి దుర్మార్గాల కనుక పాల్పడే పరిస్థితి ఏర్పడ్డట్టయితే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థకే అర్థం ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ తెలంగాణలో మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగబద్ధంగా నడవలసినటువంటి ఎన్నికలకన్నీ కూడా తూట్లు పడిచే విధంగా ఇవాళ వ్యవహరించారు. దాని ఫలితమే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి ఏ రకమైనటువంటి సంశయం మాకు లేదు. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఎన్నికల కమిషన్, అండ్ దే ఆర్ సపోజ్ టు బి ద కస్టోడియన్స్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ వాళ్ళు ఇవాళ పాలక వర్గానికి పాలేరులుగా మారిపోయింది. వాళ్ళ పేరోల మీద ఉన్నారా, వాళ్లకు పాలేరులుగా మారినరా, మొత్తానికి మాత్రం ఇవాళ మొత్తం ఎన్నికల కమిషన్ అంతా కూడా రిమోట్ అంతా టీఆర్ఎస్ పార్టీ చేతిలో పెట్టి తోరుబొమ్మ లెక్క ఆడుతూ ఇవాళ మొత్తం ఎన్నికల ప్రహసనం, ఎన్నికల మొత్తం వ్యవస్థను అంతా కూడా నాశనం చేసేట రీతిలో వివరించారు. ఎంత గుండె ధైర్యం ఉండాలి రజత్ కుమార్ జీ? 22 లక్షల ఓట్లు తీసేస్తే నెత్తి మీద నోరు పెట్టుకుని ఇదే వేదికగా మా ఓట్లన్నీ తీసేస్తా ఉన్నారు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుని నడిచినామే. మర్రి శ్రీశ్వరరెడ్డి గారు ఆఖరికి సుప్రీంకోర్టు తలుపులు తట్టిండ్రు, హైకోర్టు తలుపులు తట్టిండ్రు, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నారు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నెత్తి మీద నోరు పెట్టుకుని మొత్తుకున్నప్పటికి కూడా ఏం జరగలే అని చెప్పని రజత్ కుమార్ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునేటట్టుగా ప్రయత్నం చేశారు. ఆఖరికి కోర్టులో కేసు పెండింగ్ గా ఉండగా దొడ్డిదారిన ఎన్నికల నోటిఫికేషన్ పట్టుకొచ్చినారు. ఇవాళ సిగ్గు, ఎగ్గు, లజ్జ, మానం, అభిమానం ఈ మాటలు మాట్లాడాలని నాకు సిగ్గు అనిపిస్తా ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, ఒక రాజ్యాంగబద్ధమైన పదవి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఇట్లా మాట్లాడంటే నాకు సిగ్గు అనిపిస్తా ఉంది. కానీ తప్పట్లా మాట్లాడక తప్పట్లా ఆక్రోషంతో, బాధతో, నేను ఓడిపోయినానో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోయినానని బాధతో కాదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినాను కాదు. ఇవాళ మేము ఓడవచ్చు, మేము గెలవచ్చు, వాళ్ళు గెలవచ్చు, ఇంకోళ్ళు గెలవచ్చు, అధికారం ఎవరిదైనా ఉండొచ్చు, కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవుల్లో కూర్చున్న వాళ్ళు రాజ్యాంగానికి రక్షకుడుగా ఉంటేనే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష, ఈ దేశానికి శ్రీరామరక్ష. అటువంటి పవిత్రమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు సిగ్గు లేక, లజ్జ లేక, మానం లేక, అభిమానం లేక 22 లక్షల మంది ఓటర్లను తీసివేస్తే సింపుల్ గా సారీ సారీ అని మాట్లాడతారా? లజ్జ ఉందా ఏమన్నా? ఈ పార్టీకి నడిరొడ్డు మీద బహిరంగంగా ఊదీసి పడేయాలి. ఈ పార్టీ ఏ నియంతృత్వ దేశాల్లో ఉన్నట్టయితే ఈ పార్టీకి పాకిస్తానో లేకపోతే గల్ఫ్ దేశాల్లో అయినట్టయితే ఈ పార్టీ నడిరొడ్డు మీద ఊదీసి ఉండేవాళ్ళు ప్రభుత్వం. ఇది ఎక్కడ దేశం అండి? ఇది ఎక్కడ రాజ్యం? ఇదేమే ఎన్నికలు? 22 లక్షలు నేను స్వయంగా బూతుల దగ్గర తిరుగుతున్నప్పుడు కార్డులు పట్టుకొని పెద్ద పెద్ద మనుషులు వచ్చి, అయ్యా మా ఓట్లు లేవు, మా దగ్గర కార్డు ఉన్నది, మేము ఆన్లైన్ లో కొట్టి చూస్తాం, ఆన్లైన్ లో కొట్టి చూడగానే ఆన్లైన్ లో కనబడుతుంది, లోపల తీసిన పేరు ఉండదు, మేము చచ్చినమా బతికినమా, మేము బతికిన వాళ్ళట్టుగానే చచ్చినట్టుగా భావిస్తారా అని చెప్పని వాళ్ళ బూతుల దగ్గర ఏడుస్తున్న పరిస్థితి చూసినా. ఒకసారితో అంటే 22 లక్షల మందిని బతికున్న వాళ్లను చనిపోయిన వాళ్ళుగా వాళ్ళ ఓట్లను తీసేసిన పెద్ద మనిషి ఒకసారితో తప్పించుకునే ప్రయత్నం చేస్తే మీడియా మిత్రులారా నేను మీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. కెన్ వి అలవించు స్కాట్ ఫ్రీ వదిలిపెడదామా? అట్లా 22 లక్షల మంది ఓట్లను తీసేసిన వదిలిపెడదామా? బతుకున్న వాళ్ళు చచ్చిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి వాళ్ళ ఓట్లను తీసేసినాడు, ఒకసారితో తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పాలి? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఇంతకుముందు మా సోదరులు సంపత్ గారు చెప్పినట్లుగా రజత్ కుమార్ గారిని లైవ్ ఎంటర్టైన్మెంట్ మీద కనుక కూర్చోబెడితే ఆయనతో పాటు ఆయన ఆఫీస్లో చాలా మంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పేరోల్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ కనుక లైవ్ ఎంటర్టైన్మెంట్ మీద కూర్చోబెట్టినట్టయితే ఈ ఎన్నికలంతా కూడా ఎంత లోపభూయిష్టంగా నడిచినాయి, ఈ ట్యాంపరింగ్ ఎట్లా జరిగింది, ఇవన్నీ అంశాలు కూడా బయటకు వస్తే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండవది, రక్షకుడే భక్షకుడైంది ఇవాళ. పోలీసులు గల్లీ గల్లీ తిరిగి డబ్బులు పంచేటువంటి దుస్థితికి ఏర్పడతా ఉంటే ఎన్నికల కమిషన్ సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ లేవు, టాస్క్ ఫోర్సెస్ లేవు, ఎవడు కూడా చోద్యం చూస్తున్న పరిస్థితి. పోలీసులే డబ్బులు పంచేటువంటి ఒక్కొక్క దగ్గర 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఇష్ట డబ్బులు పంచి మద్యం పంచుతుంటే పంచింది పోలీసులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు. గులాబీ కన్ డ్రెస్ వేసుకున్నట్లుగా పోలీసులే పంచుతా ఉంటే ఎన్నికల కమిషన్ చోద్యం చూసిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. తర్వాత సెలెక్టివ్ ట్యాంపరింగ్, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులు, ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా ఒక కేటీఆర్ ను హరీష్ ను తర్వాత తప్ప
ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా ప్రచారానికి వెళ్ళినప్పుడు సాధారణంగా ప్రజలు ఆహ్వానించారా? ఎందుకు వచ్చినావు అని చెప్పని తిరగొట్టే ప్రయత్నం చేసిండు. చాలా ప్రతి చోట్ల రగడ చేసిండు, ప్రతి పల్లెలో రగడ చేసిండు. నువ్వు ఎందుకు వచ్చినావు? అట్లా నువ్వు నా ఊరికి రాకు అని చెప్పని ఎందుకు వచ్చినావు? నువ్వు వాగ్దానం చేసి అమలు చేయకుండా నా ప్రచారానికి ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు అన్నటువంటి వాళ్లకు 30,000 ఓట్లు, 40,000 ఓట్లు, 50,000 ఓట్లు. అంటే వాళ్ళు ఎవరినైతే గెలిపించాలనుకుంటే గెలిపించారు, ఎవరినైతే ఒడగొట్టాలనుకుంటే వాళ్ళు ఒడగొట్టిండ్రు. తుమ్మల నాగేశ్వరరావు ఒడగొట్టిండ్రు, జూపల కృష్ణారావు ఒడగొట్టిండ్రు, ఇట్లా కొంతమందిని జలగ వెంకటరావు ఒడగొట్టిండ్రు, మనసూరాచార్య గారిని బీసీ నాయకుడు మనసూరాచార్య గారిని ఒడగొట్టిండ్రు. అట్లా సెలెక్టివ్, ఎక్కడెక్కడైతే వాళ్లకు ముదులుగా తయారైనటువంటి వాళ్ళు ఒడగొట్టిండ్రు, గెలిపించాలనుకున్నటువంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళని గెలిపించుకున్నారు. అది కూడా 30,000, 40,000, 50,000, 60,000 చిరవై పొటాపొటీగా గెలిచిండ్రు. 5,000, 2,000 తోటి ఓడిపోయిండ్రు, గెలిచిండ్రు అంటే అర్థం ఉంది. కానీ మొత్తానికి 50,000, 60,000 అని చెప్పని బారాకూర్ మాఫ్ అన్నట్టుగా ఈ 4.5 సంవత్సరాల కాలంగా జరిగినటువంటి ఒక పరిపాలనా లోపాన్ని, దాస్తికాలను, నియంతృత్వాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయనటువంటి ఒక వైఫల్యాన్ని అంతా కూడా బారాకూర్ మాఫ్ లెక్క మిషన్. ఇట్ ఈస్ నాట్ ఏ పీపుల్స్ మ్యాండేట్, ఇట్ ఈస్ అ మెషిన్ మ్యాండేట్, ఇట్స్ అన్ ఈవీఎం మ్యాండేట్. అన్ఫార్చునేట్లీ దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ సెంటిమెంట్ అనేటువంటి ఒక మాట మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసారు కాబట్టి ఓడిపోయిండ్రు అని చెప్పని మళ్ళీ దానికి చేసినటువంటి ఒక మాయ పనిని, అడవైన పనిని వాళ్ళు తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి దొంగతనం అంతా జరిగింది ఈవీఎం ట్యాంపరింగ్. ఆ దొంగతనానికి కర్తగా పనిచేసింది వాళ్ళ ఎన్నికల కమిషన్ అనే విషయాన్ని ఏమాత్రం కూడా మేము వెనకంద వేయట్లేదు. 60 డేస్ బిఫోర్ మన ఈవీఎం వచ్చినాయి, ఈ 60 రోజుల నుండి ఈవీఎంస్ ఎక్కడైతే దాచిపెట్టినారో వాటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేస్తారా, మీడియా కత్తిస్తారా అని చెప్పని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగానే నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, మా ఆరోపణలు కనుక అసత్యం ఉన్నదని చెప్పని కనుక ఎన్నికల కమిషన్ భావించినట్టయితే 59 or 60 డేస్ బిఫోర్ ఈవీఎంస్ వచ్చినాయి. ఆ వచ్చినటువంటి ఒక ఈవీఎంస్ ముందు పెట్టిన సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా బహిర్గతం చేస్తారా, మీడియా హౌసెస్ ఇస్తారా అని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకొకటి, ఒక సింపుల్ మాట, 8 గంటలకు మొదలు కావాల్సినటువంటి ఒక పోలింగ్ 12, 11, 1 వంట కూడా చాలా చోట్లలో మొరాయించు, ఈవీఎం లో మొరాయించడం జరగల. ఏ ఈవీఎంస్ అయితే స్టార్ట్ కావడానికి మొరాయించినాయో ఆ ఈవీఎంస్ కౌంటింగ్ లో వచ్చినటువంటి ఒక ఫలితాలు ఎంతవరకు హేతుబద్ధంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొకటి, నేను ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఇది నా నియోజకవర్గంలో జరిగినటువంటిది. నేను 9వ తారీఖు నాడు ఆర్ఓకు బీబీపీఐటీ స్లిప్స్ ను మీరు దయచేసి కౌంట్ చేయండి అని చెప్పని కౌంటింగ్ ముందు నేను ఆయనకు సబ్మిట్ చేసిన. ఎందుకో నాకు మాకు ఈ వాతన వచ్చింది, మా ఈ మోసం జరగబోతుంది అని చెప్పని వాతన వచ్చే అయ్యా మీరు బీబీపీఐటీస్ యొక్క స్లిప్స్ ను మీరు కౌంట్ చేయండి అని చెప్పిన. వివరించింది ముషారఫ్ గారు, వీడింటే ఎనీ యాక్షన్ అబౌట్ ఇట్. ఇది పోయింది. 11వ తారీఖు నాడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక లెటర్ ఇచ్చిన, బీబీపీఐటీస్ కౌంట్ చేయండి అని చెప్పని. దీనిపైన కూడా ఏ రకమైనటువంటి చర్య లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది, మోసపూరితంగా జరిగింది అంటే నేను మీకు చెప్తా ఉన్నా. ఇక్కడ మీడియా సోదరులు దయచేసి, దిస్ ఇస్ అ బండిల్, ఇది 17C ఫామ్, కొంచెం సైడ్, ఇది 17C ఫామ్. ఈ 17C ఫామ్ అనేటువంటిది పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆ పోలింగ్ ఏజెంట్ ముందు ఎన్ని ఓట్లు పడ్డాయి మొత్తం వివరాలన్నీ కూడా రాసి ప్రిసైడింగ్ ఆఫీసర్, తర్వాత పోలింగ్ ఏజెంట్ ఇద్దరు కూడా సంతకాలు పెడతారు. ఇది 17C ఫామ్, ఇది 17C ఫామ్. దీని తర్వాత సేమ్ డే పోలింగ్ కాగానే, పోలింగ్ అయిన తర్వాత తెల్లారి రోజు 8వ తారీఖు నాడు 12th నాడు పోలింగ్ అయిపోయింది, 8th నాడు మళ్ళా 6వ వచ్చేసి ఏం చేసినాడు, ఒక మొత్తం కన్సాలిడేటెడ్ లిస్ట్, అన్ని బూతులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ మనకు మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, ఓటర్ టర్న్ అవుట్ ఎంత, బూతుల వారీగా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినారు. ఇది ఎంత ఇది అయిపోయింది, ఇది ఒక సెకండ్ లిస్ట్. థర్డ్ సెట్ ఆఫ్ లిస్ట్ ఎక్కడ ఇచ్చినారు అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత బూతుల వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పని మళ్ళా కౌంటింగ్ అయిపోయిన తర్వాత. నేను డిస్క్రిపెన్సీస్ గురించి చెప్తా ఉన్నా, మనకు చరిత్ర తెలుసు. ఒక ఓటుతో కూడా మీరు ఎన్ని ఓట్లతో ఓటు తెలుసు సార్? 17:35. చాలా సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఒక ఓటు 2 ఓట్లతో కూడా ఓడిపోయినట్టు. ఎవ్రీ ఓట్ ఇస్ వెరీ వాల్యూ, యూ కెనాట్ ప్లే అరౌండ్ విత్ వన్ సింగిల్ ఓట్. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ది ఎలక్షన్, దట్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇవాళ నాకు బూత్ నెంబర్ 7 లో కౌంటింగ్ లోనేమో 717 ఓట్లు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. నాకు ఇచ్చినటువంటి ఒక 6వ లిస్ట్, ఈ 6వ ఓట్లు పోలేని అని చెప్పని 8వ తారీఖు నాడు, అంటే పోలింగ్ అయిన తెల్లారి ఇచ్చిన లిస్ట్ లోనేమో
2019 అన్నది. తర్వాత బూత్ నెంబర్ 11లో 328 కౌంట్ అయిందని చెప్పారుంది, కానీ లిస్ట్ లో ఉన్నటువంటి 327 మాత్రమే. తర్వాత బూత్ నెంబర్ 19లో 711 కౌంటింగ్ లో చూపెడతా ఉన్నారు, వాస్తవానికి 6 మొదలిచ్చిన లిస్ట్ లో 714 ఉన్నాయి. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే సేమ్ స్టోరీ, బూత్ నెంబర్ 78లో అదే సినారియో ఉంది, బూత్ నెంబర్ 87లో అదే సినారియో ఉంది, తర్వాత బూత్ నెంబర్ 94లో వచ్చేసి 640 కౌంటింగ్ లో చూపెడితే 6 వచ్చిన లిస్ట్ లో 637 ఉంది. తర్వాత బూత్ నెంబర్ 124లో 756 కౌంటింగ్ లో చూపెడతా ఉన్నారు, 6 పోలింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చిన లిస్ట్ లో 746 అని చెప్పారు. ఇట్లా ప్రతి దగ్గర ఈ రకమైన, ఇంకొక దగ్గర మీరు నవ్వుతారు కదా మీరు చెప్తే, బూత్ నెంబర్ 156లో కౌంటింగ్ లో 599 చూపెడితే 6 ఇచ్చినటువంటి ఒక లిస్ట్ లో ఏమో 470 మాత్రమే ఉంది. ఇది ఏం అన్యాయం చెప్పండి? ఒక ఓటు కాదు, రెండు ఓట్లు కాదు, ఇట్లా మొత్తం ఇంకొక దగ్గర బూత్ నెంబర్ 174 కౌంటింగ్ లో 638 ఓట్స్ ఉన్నాయి, మొత్తం 6 వచ్చిన లిస్ట్ లో ఏమో 668 ఉన్నాయి. నేను మీకు చెప్పిన లెక్కల్ని దాదాపు ఒక 150 ఓట్లు ఇట్లా తేడా కనబడతా ఉన్నాయి. ఎవరు నమ్మాలి చెప్పండి? ఈ లిస్ట్ నమ్మదామా, లేకపోతే ఈ లిస్ట్ నమ్మదామా, లేకపోతే ఎవరు నమ్మాలి చెప్పండి? కష్టపడి ప్రాణాలు అడ్డుకొని 4.5 సంవత్సరాలు కష్టపడి పార్టీ నిలబెట్టుకోవడం కోసం, ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవడం కోసం కష్టపడి పనిచేసినాం. ఇట్లా దొంగచెక్కలు చేసి ఎన్నికల కమిషన్ అంతా కూడా ఇట్లా అభ్యర్థులను ఓడగొట్టేటువంటి రీతిలో, అడ్డమైన రీతిలో పనిచేస్తే దీనిలో చర్యలు తీసుకోండి అంటే ఎవరు మాట్లాడే? డెమోక్రసీ ఉన్నదా? లేకపోతే ఏమైనా అడవిలో జంగిల్ రాజు నడుస్తా ఉందా? ఇక్కడ ఏమన్నా ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు కాక, ఆమె ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తే తిరస్కరించండి, నో ప్రాబ్లం. మేబీ వీ కుడ్ నాట్ కన్విన్స్ పీపుల్ ఆఫ్ తెలంగాణ, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ హౌ కెన్ ఎలక్షన్ కమిషన్ స్ట్రైవ్ దేర్ బెస్ట్ టు డిఫీట్ అస్, డిఫీట్ దేర్ ఓన్ రోల్ అండ్ దేర్ ఓన్ పర్పస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్? అది బాధ కలిగించే కమిషన్. దానికి తోడివాడు, దానికి తోడివాడు కక్ష సాధింపు చర్యలు మొదలైనవి నిన్న చూసినాం వీడియోలో, మీరు కూడా చాలా మంది చూస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు, తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల ముందు పోయి పోటీ చేసిన అభ్యర్థుల ముందు, ఇళ్ల ముందు పోయి బెదిరిస్తున్నారు. పవన్ గారి దేవరకద్రలో పోటీ చేసిన పవన్ గారి సతీమణి రజనీ గారు, పాపం ఆమె సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, లండన్ నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆవిడ మీద కేసు పెట్టినారు. కూన వెంకటేష్ గౌడ్ ఇంటి ముందు వెళ్ళి ఈ యాదవ్ ఆ యాదవ్ అని చెప్పారు, మేము ఎట్లా బెదిరిస్తాం, ఎట్లుంటాం అని చెప్పారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన వాళ్ళ మీద ఇవాళ బస్తీలలో బెదిరింపులకు మొదలైనారు. మీరు ఈ షాప్ ఎట్లా నడుపుకుంటారు, మీరు ఆ షాప్ ఎట్లా నడుపుకుంటారు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఇది ఎక్కడ డెమోక్రసీ? పొమ్మంటే పోతాం, అందరం తెలంగాణ వదిలిపెట్టి ఇక మొత్తం మీకే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మరి రజత్ కుమార్ టీఆర్ఎస్ పార్టీని పరిపాలించుకోలేదు, నో ప్రాబ్లం. డీజీపీ మహేందర్ రెడ్డి గారు, రజత్ కుమార్ వీళ్ళే పరిపాలించుకోలేదు. అందరు నిలబొట్టండి, ప్రతిపక్షాలు ఉండదు, మీరు ప్రశ్నించే గొంతుకలు ఉండదు, అందరు నిలబొట్టండి. ఒకటి చెప్పదలుచుకున్నాం, 2019 ఇవాళ ఇక్కడ రావచ్చు, 2019 తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలబోతా ఉంది, మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేట్ల కోసమైనా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా ఇవాళ ప్రధానమంత్రి కానున్నారు. తప్పనిసరిగా ఈ చిల్లర శేఖాలు చేసే వాళ్ళందరి పైన, రాజ్యాంగ పదవుల్లో ఉండండి మోసం చేసేవాళ్ళు, చిల్లర శేఖర్ వేసే వాళ్ళ మీద ఎవరిని వదిలిపెట్టాం, అందరి పట్ల చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. దయచేసి మీడియా మిత్రులందరూ విజ్ఞప్తి చేసి చెప్తాను, యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ డెమోక్రసీ, మీరే లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. ఇంత చిల్లరగా ఇంత పెద్ద ఎత్తున ఎవిడెన్సెస్ తో మాట్లాడుతున్నాం, ఏదో అక్కడ మాట్లాడతారా? దయచేసి మీరు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని చెప్పని మీకు కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఒక్క మాట ఒకటి, మేము జానర్లు పెట్టండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినారు పెద్ద మనిషి సంపత్ గారు చెప్పినారు, మీరు లైట్ డిటెక్టర్ మీద కూర్చోండి అని చెప్పారు. లోవర్ పెట్టుకొని మర్చుకున్నాం మేము, జానర్స్ పెట్టండి అయ్యా. వివిపిఐటీస్ అన్ని కూడా ట్యాంపర్ కానున్నాయి, బ్లూటూత్ చిప్ పెట్టినారు అందులో, బ్లూటూత్ చిప్ అమర్చి ఆ బ్లూటూత్ చిప్ ద్వారా టెక్నాలజీ ద్వారా వచ్చే రిజల్ట్స్ అన్నింటినీ కూడా ట్యాంపర్ చేయబోతున్నారు అని చెప్పని మాకు అనుమానాలు ఉన్నాయి. మీరు జానర్స్ పెట్టినారు, ఇటు ఇన్స్టాల్ జానర్ కూడా దిగింది, పెద్ద వచ్చే కష్టమేం కాదు, పెద్ద ఖర్చుతో కొడుతుంది కాదు. ఆ ఉన్నటువంటి ఒక స్టేడియంలో చుట్టూ ఎక్కడైతే ఈవీఎంలు ఉన్నాయో ఆ చిన్న జానర్లు పెట్టుంటే అట్లీస్ట్ ఎవడైతే పెనిట్రేట్ చేసి దాన్ని మెనవర్ చేయాలనుకుంటే అది కొంత ఆగి ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అది చేయాలా?
జామర్లో పెట్టమంటే పెట్టాలా, వీవీపీఐ స్లిప్లను కౌంట్ చేయమంటే కౌంట్ చేయాలా, ఆఖరికి ఇచ్చిన లెక్కల్లో ఏమైనా వ్యత్యాసాలు కనబడతా ఉన్నా ఈవీఎంలు మరాయించడం, ఇది మోసం కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తే, ఇప్పుడు